ఎర్రదొంగ చటర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని రోజులుగా కుంటి సాకులతో నాటకాలు ఆడుతున్న ఈ లేడీ డాన్ ఆట కట్టించడంలో చిత్తూరు పోలీసులు కొంతవరకు విజయం సాధించారు. రెండుసార్లు కోల్కతాకు వెళ్లి ఖాళీ చేతులతో వచ్చిన పోలీస్ టీం ఈసారి మాత్రం ఆమె ఆస్తుల్ని అక్కడి కోర్టు సాయంతో సీజ్ చేయించగలిగింది. ఎయిర్ హోస్టర్ గా మోడల్ గా క్రేజ్ సంపాదించిన సంగీత చటర్జీ లేడీ డాన్ అవతారం ఎత్తి అండర్ వరల్డ్ లో కొత్త సెన్సేషన్ గా మారింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఆమె బార్లు, క్లబ్లు, పబ్లతో జల్సా చేసింది. వీటన్నింటి బ్యాక్ గ్రౌండ్ ఎర్రచందనం. అంతర్జాతీయ రెడ్ శాండిల్ స్మగ్లర్ తో సంబంధాలు పెట్టుకుని కోట్లకు పడగలెత్తింది. చెన్నై నుంచి మయన్మార్ వయా కోల్కతా కేంద్రంగా ఎర్రచందనం అక్రమ వ్యాపారం నిర్వహించే స్మగ్లర్ లక్ష్మణ్ ని పెళ్లి చేసుకుంది. రెండేళ్ల క్రితం చిత్తూరు పోలీసులు అతన్ని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపారు. ఈ సమయంలో సంగీత చటర్జీ దొంగల స్మగ్లింగ్ వ్యవహారం నడిపింది. విదేశాల నుంచి హవాలా రూపంలోనూ డబ్బులు తెప్పించుకోవడంలోనూ సంగీత ఆర్తేరింది. ఆమెకు చెందిన సమగ్ర వివరాలు సేకరించిన చిత్తూరు జిల్లా పోలీసులు కోల్కతాలో కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ కోసం ఆమెను కోల్కతాలోని కోర్టులో హాజరుపరిచినప్పుడు ఏకంగా 25 మంది న్యాయవాదులు ఈమె కోసం కోర్టుకు రావడం పోలీసుల్ని ఆశ్చర్యపరిచింది. అయితే అనారోగ్యం పేరుతో కోర్టులో బెయిల్ మీద బెయిల్ పొందుతూ తప్పించుకు తిరుగుతోంది సంగీత చటర్జీ. గత నెల రోజులుగా ఈ లేడీ డాన్ ని అరెస్ట్ చేయడానికి పలుమార్లు కోల్కతా చుట్టూ తిరుగుతున్న ఏపీ పోలీసులు ఈసారి కొంతమేరకు విజయం సాధించారు. సంగీత చటర్జీకి సంబంధించిన 2 కోట్ల విలువైన ఆస్తుల్ని సీజ్ చేయటమే కాకుండా ఆమె ఖాతాలున్న బ్యాంకుల్లో లావాదేవీలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. కోల్కతా కోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా పోలీస్ బృందం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి 2 కేజీల బంగారం, 1 కేజీ వెండితో పాటు పలు కీలకమైన పత్రాలు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 2.5 కేజీలు సుమారు బంగారము మరియు 1 కేజీ వెండి, తర్వాత విలువైనటువంటి హౌస్ పట్టాలు, అక్కడ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ దానిలో దొరకడం జరిగింది ఆ లాకర్లో. సో వీటన్నింటి కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి కేసులో ఇంకా ఇంటరిమ్ బెయిల్ కంటిన్యూ అవుతుంది కనుక మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యి లీగల్గానే ఆమెను అరెస్ట్ చేసి తర్వాత అరెస్ట్ చేసాం. ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ అవ్వాలి, అయిన తర్వాత కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. కస్టడీలో మిగతా విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి అన్నమాట. సంగీత చటర్జీ మరోసారి బెయిల్ కోసం ప్రయత్నిస్తోందని, అయితే ఈసారి ఆమెను ఖచ్చితంగా అరెస్ట్ చేసి చిత్తూరు కోర్టులో హాజరుపరుస్తామంటున్నారు పోలీసులు. మరి లేడీ డాన్ ఇంకెలాంటి పై ఎత్తులు వేస్తుందో చూడాలి మరి.